మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో మొన్న జరిగిన దాడిలో గాయపడ్డ సాదిక్ ను పరామర్శించి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ సిబ్లి హామీ ఇచ్చారు. ఈ కమిటీ సభ్యులు మౌలానా హుస్సేన్ అహ్మద్, సగీర్ అహ్మద్, జిలాన్ బాషా, గోరంట్ల సభ్యులు ఆసిఫ్, ఫిరోజ్ బాబ్జాన్, ఆరిఫ్ ముబారక్, ఫాజిల్ ఖాన్, పర్వేజ్, టీడీపీ యూత్ లీడర్ ఉమర్ ఖాన్, దాదాపీర్ అహ్మద్ బాషా. వాళ్ళకి చెప్పి రమ్మని చెప్పి ఈడ సెటిల్మెంట్ చేసుకొని ముగ్గురు తరఫున ముగ్గురు టర్మినేషన్ చెప్పి పంపిద్దాము. వాళ్ళు ఏం తీర్మానం చేసుకొని వస్తే నేను కనుగొనాలి. నేను వాళ్ళు వాళ్ళు పోతాడా? సరేనా? నా పేరు ఫారూక్ సిబ్లి అండి. మైనారిటీ ముస్లిం పరిరక్షణ సమితి రాజేంద్ర మాజీ సెక్రటరీగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే నియోజకవర్గం ఉందో దానికి అసలు నాకు తెచ్చుకుంటాను. రాజకీయంగా అయితే మన గను నేను మాట్లాడాను. అది అవుట్ ఆఫ్ మై టాపిక్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్. బికాజ్ దిస్ ఇస్ ద పోలీస్ స్టేషన్ ఏంటంటే ఇది నాకు లా అండ్ ఆర్డర్ ఏదైతే జరిగిందో ఇక్కడ న్యాయం దొరికింది అన్న కోసం నేను జరగలేదు. ఏదైతే ఇతనిపై జరిగినటువంటి సంఘటన ఉందో చాలా బాధతో చెప్తున్నాను. ముస్లిం సమాజంతో ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక విషయంలో సరే తప్పు ఏమైనా ఉంటే కనుక విషయం అందరి నుంచి వచ్చి పట్టుకుంటే మీరు కొట్టినా కానీ ప్రతిపటికి మనం అంటే యాక్చువల్గా ఆరేపుడు లేదు. బట్ స్టిల్ తప్పు ఉన్నప్పుడు కూడా మనం సరే తప్పు ఉందా సందేహం చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ప్రశ్నించాడని చెప్పేసి ఈ విధంగా ఇంట్లో దూరి ట్రస్ట్ పాస్ నంబర్ 1.2 ఆడపిల్ల అసలు ఆవిడ ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఐ కెనాట్ కమ్ జస్ట్ లైక్ ఇండియా రాలేదు. నేను కంగారు పడమ అంటే చేయి పెట్టి ఇలాగా చూసేస్తే పక్కన పడింది ఆవిడ ఖాళీకి డబ్బు ఆడదాన్ని నేను కూడా లెక్క చేయలేదు. దాంట్లో ఆవిడ నోటీస్ పడేసి దీన్ని ఎత్తుకొని కార్ ఏ కాదు అది ఇన్నోవా కార్ ఇన్నోవా కారులో పడేసి అంటే లిటరల్లీ దట్ కమ్స్ అండర్ కిడ్నాప్ చేసి మాకు అందిన సమాచారం ఏంటంటే అసలు ఎక్కడికి ఇంట్లోనే కొట్టారు మళ్ళీ బయట ఎక్కడ కొట్టారా ఏంటో తెలియదు. అంటే హీఈస్ అండర్ థ్రెట్. సో ఈ అంశంలో నేను ఇందులో ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో ఎక్కడ నేను రాజకీయం మాట్లాడాలా రాజకీయం మాట్లాడబోను కూడాను. నేను కేవలం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి దేర్ ఇస్ ద మ్యాటర్ నా యొక్క హక్కులు. అట్ ద సేమ్ టైం అలాగని చెప్పేసి కేవలం ముస్లిం మైనార్టీలపై వచ్చేనే మాట్లాడతానా అంటే లేదండి. అందరి గురించి మాట్లాడతాము. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కులం ఉంది కానీ మనకి ఒక మతం కదండి. మాకేమో 4 లేదు మన వాటిలో. కాబట్టి ఇప్పుడు చచ్చినట్టుగా ఏంటంటే ఒక మైనార్టీ అని చెప్పేసి పెట్టుకున్న సంస్థ తద్వారా ఇప్పుడు దాకా రాష్ట్రంలో 47 సంఘటనలు జరిగితే 47 సంఘటనలు 46 సంఘటనలు మేము రెస్క్యూ చేయడానికి వెళ్తే ఈరోజు నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నా కమిటీ మెంబర్ యొక్క పై దాడి జరిగితే నేను రావాల్సి వచ్చింది అని చెప్పి నేను ఎప్పుడు భావించా. ఇవాళ పరిస్థితి ఇది సార్. ఇందులో నాకు ఎవ్వరిపై నమ్మకం లేదండి. టు బి ఫ్రాంక్ నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ బట్ ఎవరైతే హయ్యర్ పొజిషన్లో ఉన్నారో ఆయనపై కూడా నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉన్నది ఆ హాకీ యూనిఫామ్ కోసం. ఆ హాకీ యూనిఫామ్ చూస్తే మాకు ఒక గర్వం అది ఒక సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ మాకు కలుగుతుంది అన్న నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి 100 ఆశలతో మీ దగ్గరకు వచ్చాను. అలాడ నమ్మకం కొద్ది సైన్ పెట్టావా? సైన్ పెట్టి
ఈరోజు ఇక్కడోడు వచ్చాడు, మీరు వచ్చారు, మీ బామర్ది గాని వచ్చాడు, బామర్ది గాని వచ్చాడు తీసుకుని వెళ్ళారు. మళ్ళీ మార్నింగ్ రమ్మన్నాను సార్, మళ్ళీ మార్నింగ్ కానీ ఆరోగ్యం ఓకేనన్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేనైతే నువ్వైతే ఎవరికి ఇంతవరకు రాలేదు. నేను మార్నింగ్ రమ్మని చెప్తాను, మరి నా బిజీలో నేను పడిపోయాను. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరూ వచ్చారు కాబట్టి మీరు కాబట్టి మన మైండ్ సెట్ ఏంటంటే టోటల్గా సెక్యులర్. దాంట్లో తప్పు ఏమైనా ఉంటే కనుక 200% యూ హ్యావ్ రైట్ అంటే దీంట్లో ఇప్పుడు తప్పు అండి. అవి లాంగ్వేజ్ కేసు ఇన్వెస్టిగేట్ చేసి మీరు ఎవరు ఏం కంప్లైంట్ ఇచ్చినా అది ఒక కంప్లైంట్ ఏమి కేసులు ఇచ్చి నా ఇన్వెస్టిగేషన్లో ఆ రోజు ఏం జరిగిందో ఫ్యాక్ట్ డిసైడ్ చేసేసి ఫర్దర్ నేను ఏం డిసైడ్ ఇబ్బల్ భాయ్ సార్ ఫర్ కంప్లైంట్ కంటెంట్ ఏంటంటే దాని ప్రకారము నువ్వేరా అయిపోయిందమ్మా, తీసేది అయిపోయిందా? గౌరవంగా రిసీవ్ చేస్తున్నారు. ముందుగా డిపార్ట్మెంట్ మొత్తం ఏజీ గారి దగ్గర నుంచి తీసుకొని కానిస్టేబుల్ వరకు సమస్య లేదు. ఎందుకంటే ఆ యూనిఫామే మమ్మల్ని కాపాడుతుంది. ఇంత దూరం వచ్చామంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం, ఆ రాజ్యాంగంతో పాటు మీరు నిల్చుంటారు మాతో పాటు. చాలామంది చాలా రకాలుగా చాలా చాలా విషయాలు చెందినా కానీ ఈ రెండు విషయాలు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాను కాబట్టి మాకైతే పూర్తి నమ్మకం ఉంది. 24/7 స్వయంగా నేనే దాని తర్వాత మన కమిటీ మొత్తం అంశంలోనండి. నాకు బాగా నేను సాటిస్ఫై అయిన అంశం ఏంటంటే మీరు అడ్డుపడ్డారు అని చెప్పి మీరు ఇన్ ద సెన్స్ పోలీస్ అతని అతను ఏమైనా మొదటి గారి చెప్పి నాకు అదే కనీసం ఈ రోజున మనకి ఇంత జరుగుతున్నా కానీ న్యాయానికి అన్యాయానికి వారధిగా మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తున్నారు. ఏదైతే నమ్మకంతో మనం వెళ్తున్నామో ఆ నమ్మకాన్ని డిపార్ట్మెంట్ మనకు ఒమ్ము చేయలేదు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడింది. నేను ఆ రోజు వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ మాట నుంచి స్పష్టంగా చెప్పాను. సరే వాళ్ళు మళ్ళీ ఏమనుకుని ఇక్కడ తీసుకొచ్చారు, ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్, ఐ డోంట్ నో. బట్ స్టిల్ నాకున్న కాంటాక్ట్ యూజ్ చేసి మీకు కూడా ఫోన్ చేశారు. బట్ కంటిన్యూస్గా కాల్ వెయిటింగ్ అయితే రాలేదు కదా, బిజీ అని వచ్చింది, బిజీ వచ్చింది చాలా సేపు. దాని తర్వాత ఇంకా కొంతమంది దాని తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారన్నమాట, ఇలా అక్కడేనండి ఏం లేదు. ఇదంతా ఏంటంటే సార్ ఒక ఇంట్లో దూడి ఈ రకంగా జరగడం అనేది సరే వేరే విషయాల్లో అయితే నేను కలుదూర్చను, నాకు అది అన్నేసరి సబ్జెక్ట్. నేను ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే జస్ట్ ఇది ముస్లిం సమాజం యొక్క ఆత్మగౌరవం. ఇతను ఒక పేదవాడు సార్, రోజుకి 500 రూపాయలు కూలికి వెళ్ళాడు. నేను అక్కడికి అతను చాలాసార్లు చెప్పాను, ఏమైనా నువ్వు 500 రూపాయలు నేను అదే చెప్పాను సార్. నేను అసలు సబ్జెక్ట్ నేను టచ్ చేయను, నేను దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ టు మీ. నేను ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడను. ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు అనేది నా సబ్జెక్ట్ కాదండి. నా సబ్జెక్ట్ అలా ఒకటే. ఇలాగా లా అండ్ ఆర్డర్ ఈ విధంగా డిస్టర్బ్ అవుతుంది కదా సార్, ఇప్పటిదాకా ఎందుకని చెప్పేసి కేసు నమోదు చేయలేదు అని చెప్పి చెప్తాను. ఇది అతనికి వెళ్ళి కంప్లైంట్ పెట్టమంటే లిటరల్గా నన్ను చంపేస్తారు అని చెప్పేసి భయపెట్టారన్న అంటే రాత్రి రాత్రి నేను అతని అకౌంట్లో డబ్బులు వేసాను. నేను కార్ మాట్లాడుకుని బెల్దగ్గర వచ్చాను, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి తర్వాత మళ్ళా సమ్ సర్కమ్స్టాన్సెస్ స్టార్టెడ్ అప్పటికే మీడియాలోకి వెళ్ళింది. దాని తర్వాత అవతలాలు కూడా తగ్గారు, లేకపోతే ఇంకో రోజు రెండో రోజు మూడో రోజు అతను హాస్టల్కి వెళ్ళినప్పుడు రాత్రిపూట ఇల్లు కూడా తట్టి
దీంట్లో ఏమైనా అన్యాయం ఉంటే మటుకు మీరు దాన్ని ఇమ్మీడియట్ గా తక్షణం ఆపే పూర్తి బాధ్యత ఉంది సార్. మీ ఆ రైట్స్ యూ డిజర్వ్ సార్. ఎందుకంటే దాంట్లో ఏం జరిగిందంటే నేనైతే చూడలేదు అయ్యే సార్. అయ్యే ఇక్కడ చాలా సబ్జెక్ట్ ఏంటంటే సార్ उम्मीद रखो अल्लाह ताला जो भी करता बेहतर पटे वालों हमें तो और जो है हमें खाली जितने भी लोग यहाँ है एवरचारो मैं अंदर केवल निमित्त मतमे इंदोर पूर्ति तो अन्यायम जरिए इंट दूरी मिम्मेल्ल कुटे మేముొక్కడే ఉన్నారు అని చెప్పేసి మీరు భావించి మాకండి. ఈ రోజు మీరు చాలా మంచి పని చేశారు. అదేంటంటే ఫస్ట్ అయితే మీ మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఇంట్లో దూరి కొట్టి అదే పార్టీకి చెందిన వాళ్ళు మళ్ళీ పరామర్శించడానికి కనీసం వాళ్ళు ఇంటికి రాలేనటువంటి పరిస్థితి. అంటే మీ ఆత్మ గౌరవాన్ని ఆ విధంగా మీ ఒక్కడి ఆత్మ గౌరవం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 12% మంది ముస్లింల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్టే అది. ఎవరు ఈ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఏం చేయాలి? నిజంగా మీకు ముస్లింలు అంటే ప్రేమ ఉంటే నిజంగా ముస్లింలు అంటే మేము మొత్తం మా ప్రాణాలు మొత్తం ధారపోస్తున్నాం ఉన్నదే మైనార్టీల కోసం అని చెప్తే పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఇక్కడికి రావాలి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి మమ్మల్ని పరామర్శిస్తే అది పరామర్శించినట్టు ఈ పరామర్శించినట్ట లేదు అన్నట్టుగా ఉంది అది. కాబట్టి మీరు ఎక్కడ కూడాను అధైర్యపడమాకండి. ఇన్షాల్లా తప్పకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం ముస్లిం సమాజం మాత్రమే కాదు ఎవరైతే న్యాయానికి అన్యాయానికి మధ్యలో వారధిగా నిలబడతారో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మీతో పాటు నిలుంటారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం మీ ఒక్కళ్ళతోనే కాదు అన్యాయం జరుగుతుంది. దళితులతో జరుగుతుంది, బీసీలతో జరుగుతుంది, మైనార్టీలతో జరుగుతుంది, బహుజనులతో జరుగుతుంది, ప్రతి ఒక్కరితో కూడాను ఇదే దుశ్చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడాను సంఘటన అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు అధైర్యపడకుండా మీరు ఇన్షాల్లా ముందుకు కొనసాగండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మీరు మాకు చెప్పండి, ఇన్షాల్లా మేము పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాం. అమ్మా చేసినప్పుడు చాలా ఏడ్చారు, నేను సగం వచ్చానంటే మీరే కారణం. సరేనా తల్లి, మీరు ఎక్కడ కూడాను కంగారు పడమాకండి. కంగారు పడకుండా ఇన్షాల్లా జస్ట్ మీరు ఆ దేవుడికి 5 కోట్ల నమాజ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఎటువంటి దుశ్చర్య ఇటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ దేవుడు అవి నువ్వే చూస్తున్నావు. ఎందుకంటే మాట్లాడితే చెప్తారు కదా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే అంటే ఆయనకి ఏంటంటే డబ్బులు ఉన్నవాళ్ళకో లేకపోతే ముఖ్యమంత్రులకే దేవుడు ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు ఆయన. కానీ వాస్తవానికి ఏంటంటే దేవుడు అందరికి ఉన్నారు. ఏడో మాకండి, మీరు దేవుడు అందరికి ఉన్నారు. వాళ్ళకన్నా ఎక్కువ దేవుడు ఎవరైతే పేదవాడు ఉంటాడో పేదవాడి యొక్క పక్షాన నుంచి ఉంటారు. కాబట్టి మీరు ధైర్యపడమాకండి. మీకు ఎటువంటి అవసరం ఉన్నా కానీ అన్ని విధాలుగా కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. యాడి పోతారు అంటే ఏం బాడీనా లేకపోతే ఏం ఉప్పు లేదంటే నువ్వు ఏమన్నా రోజు కేటాయిస్తే కదా నేను వెయ్యలేదు కొంచెం సేవండి అంటే Thank you.
ఏం చెప్పింది నీకు?